చాలా టైం పడుతుంది, చాలా మంది మేము చూస్తున్నాం సార్, వచ్చిన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు నడవడం కానీ. చాలా టైం తీసుకుంటుంది కదా, నడవడానికి వీక్నెస్, నరాలు ఉండడం, ముక్కలు, డయాబెటీస్ చెప్తాడు సార్. సార్ చెప్పగలరు డయాబెటీస్ ఎందుకు వస్తుంది సార్, ఏజ్ ఫ్యాక్టర్ సార్ చెప్పాలి. హైపర్టెన్షన్ వల్ల డయాబెటీస్ వచ్చేస్తుంది. ఆర్థిక ప్రాబ్లమ్స్, కంట్రోల్ టాబ్లెట్స్ డోస్ కొంచెం ఎక్కువ ఉంటుంది, సో దాని వల్ల కూడా ఏం చేయాలంటారు సార్? ఎక్సర్సైజ్ ఇమ్యూనిటీ పవర్ కోసం చెప్పాడు సార్. ఇమ్యూనిటీ పవర్ పెంచాలనడానికి చెప్పాడు కదా. ఇప్పుడు సరే సార్, డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలో చెప్పండి మీరు. డైట్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు టైం వాకింగ్, కార్బోహైడ్రేట్ ఫుడ్ తగ్గించాలి, వైట్ రైస్ తినకూడదు సార్. సింపుల్ గా చెప్పాలంటే నేను తినాలి, మరి వైట్ రైస్ తినండి, వైట్ రైస్ తినకూడదు. మీరు ఏదైనా తినండి, 60% ఫైబర్, 40% కార్బోహైడ్రేట్. ఇప్పుడు రైస్ తినద్దు అంటున్నావు, ఈ శరీరానికి మినిమం ఒక పూట అన్న తినాలి. ఒక పూట తినకపోతే ఒక పూట కాదు సార్, మీరు డయాబెటిక్ అంటే డైట్ వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే కొంచెం 5 times తిన్న పర్లేదు, ఒకేసారి తినద్దు, తినకూడదు. సో ఆ తినే మీరు ఫుడ్ లో కార్బోహైడ్రేట్ ఉండకూడదు. కోకోనట్ వాటర్ తీసుకోకూడదు, తీసుకోకూడదు. స్వీట్ తినొచ్చా? తినద్దాం. మైసూర్ ప్యాక్ అని మరి పుణ్యానికి వస్తే మేము తినేస్తాము, తినాలైనా అవుతాం. పుణ్యానికి వస్తే సొంతం పెట్టాలైనా పెట్టాం మేము. అది అంటే కొంచెమైనా తినొచ్చా? అరటిపండు తినద్దు అంటారు కొంతమంది, అరటిపండు, స్వీట్స్, సీతాఫలాలు, ఇంకా మ్యాంగో, సపోటా. సపోటా ఓకే. జామ పండు తినొచ్చా? జామ బ్రంగార్లో తినొచ్చు. ఫుల్ డైట్ ఉన్న వాళ్ళు తినొచ్చు, డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఫుల్ తినొచ్చు, ఎక్కువ తినాలి. బొప్పాయి తినొచ్చు, ఆపిల్ ఒక ముక్క తినొచ్చు, ప్రొమోగ్రానేట్స్ కూడా కొద్దిగా తినొచ్చు. ఏ ఆపిల్ చూసిన ఒకటి తినేయాలనిపిస్తుంది మాకు, అలా తినకూడదు. అరటిపండు కొంతమంది తినాలంటారు కొంతమంది సార్, మీరు చెప్పిన సంకటి బాగా తినాలి.